తెలంగాణలో ముందస్తుకు కమలనాథులు కత్తులు నూరుతున్నారు. పాలమూరులో ఎన్నికల శంఖారవంతో ఎన్నికల ఆట మొదలు పెట్టబోతున్నారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు ఎదురు చూస్తున్న కమలనాథులు కేసీఆర్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దని ఆరాటపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో పార్టీలన్నీ ముందస్తు ఎన్నికల కోసం వ్యూహ రచనలో బిజీ అయ్యాయి. రాష్ట్రంలో పాగా వేసేందుకు చాలా కాలంగా ఆరాటపడుతున్న కమలనాథులు కేసీఆర్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దనుకుంటున్నారు. 90 రోజుల్లో 119 నియోజకవర్గాల్లో ప్రచార సభలతో హోరెత్తించాలని నిర్ణయించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలకు భరోసా ఇచ్చారు. ఏమాత్రం కేడర్లేని త్రిపురలోనే పకడ్బందీ వ్యూహంతో అధికారంలోకి వచ్చామని, అలాంటప్పుడు బలమైన కేడర్ ఉన్న తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ఓడిపోయే అవకాశం ఉందని, ఆయా స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. అధినేత బూస్టప్ ఇవ్వడంతో కమలనాథులు ప్రచారాన్ని హోరెత్తించేందుకు రెడీ అయ్యారు. వచ్చే 3 నెలల్లో 10 రోజులకోసారి అమిత్ షా ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముందుగా ఈ నెల 15న మహబూబ్ నగర్ లో ఎన్నికల శంఖారావానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం దాదాపు 100,000 మంది జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేత కిషన్ రెడ్డి జిల్లా నేతలతో ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇదే తరహాలో 119 నియోజకవర్గాల్లో జాతీయ నేతలు కేంద్ర మంత్రులతో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ లో ప్రచార సభ తర్వాత హైదరాబాద్ లో అమిత్ షా వివిధ మోర్చాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు పార్టీ స్థితిగతులను తెలుసుకుంటారు. అలాగే పార్టీ అభ్యర్థులను సైతం అమిత్ షా స్వయంగా ఎంపిక చేస్తారని సమాచారం. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే గెలుపు గుర్రాలకే ఛాన్స్ ఉంటుందని కమలనాథులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో ఆపద్ధర్మ ప్రభుత్వం కాకుండా రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు గవర్నర్ను కలిశారు. ఇంతకాలం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఆపద్ధర్మంగా కొనసాగితే అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హడావిడిగా తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రగతి నివేదన సభకు 100 కోట్లు ఖర్చు చేశారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు.